జ్యూస్ అనేది ఓన్లీ మనము డీహైడ్రేట్ అవ్వకుండానే కాదు, జ్యూస్ వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. చాయ్ అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, కానీ ఇట్లాంటి జ్యూస్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మంత్రం నేను 4 కేజీస్ తగ్గాను సార్. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయింది అనగానే సూర్యుడి తాకిడిని మనందరము తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటాము, బాడీలన్నీ డీహైడ్రేట్ అవుతుంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే మనం లిక్విడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకోవాలి అని అంటే డైరెక్ట్గా వాటర్, ఇలా అంటే ఎక్కువగా తీసుకోలేము క్వాంటిటీ అనేది. వాటర్తో పాటు జ్యూసెస్, సూప్స్ ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సూర్యుడి తాకిడిని కూడా మనం కొంత నుంచి కొంతలో ఉపశమనం అనేది కలుగుతుంది. అయితే అందులో భాగంగానే ప్రస్తుతం నేనున్నాను గణేష్ జ్యూస్ పాయింట్ దగ్గర. జ్యూస్ అనేది ఓన్లీ మనము డీహైడ్రేట్ అవ్వకుండానే కాదు, జ్యూస్ వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు బీపీ, షుగర్, వెయిట్ లాస్ ఇలాంటి వాటి కోసం కూడా ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి జ్యూస్ అనేది తీసుకుంటూ ఉంటారు. మీరందరూ కూడా ఈ జ్యూసెస్ని చూసి తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది ఏంటంటే అలోవెరా సార్. ఇప్పుడు బాగా వింటర్లో మనకి ఇది బాగా పనిచేస్తుంది సార్. బాడీలో హీట్నెస్కి, బాడీలో హీట్ కూడా తగ్గిస్తుంది. చాలా బాగుంటుంది సార్ ఇప్పుడు అలోవెరా జ్యూసు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి సార్ మనకి తాగడం వల్ల. ఒక 1 వీక్ అలోవెరా, 1 వీక్ వీటిగ్రాస్ ఇలాంటి అన్ని జ్యూసెస్ మనం చేంజ్ చేసుకుంటా తాగుతూ ఉంటే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. హెల్త్కి సంబంధించిన అన్ని ఎప్పుడైనా మీకు టైం ఉంటే విజిట్ చేయండి మా దగ్గర. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ దానికైనా మేము అన్ని జ్యూసెస్ చేసి ఇస్తాం సార్. బాగా రెస్పాన్స్ ఉంది, బాగా కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతున్నారు మా జ్యూసెస్ వల్ల. మళ్ళీ రేట్ కూడా చాలా తక్కువ పెట్టారు, చాలా బాగున్నాయి అంటున్నారు. 30 రూపీస్ 20 రూపీస్ మనం జ్యూస్ అమ్ముతాం. ఇప్పుడు ఇది లైవ్లో చూపిస్తున్నాను అలోవెరా నేను ఎలా చేయాలి ఏంటి. మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీకు అలోవెరా ఎక్కడైనా దొరికినా డైలీ కొంచెం అలోవెరా మెడిసిన్ లాగా ఒకటి మింగితే సరిపోతుంది మనకి ఒక పీస్. ఇది లైవ్లో చూపిస్తున్నా నేను జ్యూస్ ఎలా చేస్తాను, కటింగ్ ఎలా చేయాలను. సార్ ఇది మొత్తం వేస్ట్ ఉంటుంది సార్. ఇది ఇది బ్యాక్ది కూడా ఇంత వేస్ట్ ఉంటుంది. ఈ సైడ్లో ముళ్ళు ఇలా తీసుకోవాలి సార్. ఇది ఒక 5 మినిట్స్ వాటర్లో పెట్టాలి. మేడం ఇది మనం వాటర్లో ఎందుకు పెడతామంటే మనం దీనికి బ్యాక్ సైడ్లో కొంచెం ఎల్లో వస్తుంది. ఆ ఎల్లో పోనీకి మనం బ్యాక్టీరియల్ అంటారు దాన్ని. సో అది క్లీన్ కానీకి అనేసి ఒక 5 to 10 మినిట్స్ వాటర్లో పెడతాం మేడం ఇది మేము. ఇది ఇలా తీసుకోవాలి సార్. ఇది మన దగ్గర జ్యూస్ తాగడానికి టైం లేకున్నా కూడా డైలీ ఇంత షుగర్ బీపీ ట్యాబ్లెట్ ఎట్లా మింగుతామో మనం ఇలా మింగొచ్చు. ఇది చాలా మంచిది హెల్త్కి. డైలీ ఇంత మింగామంటే మనకి ఎట్లాంటిది ఎఫెక్ట్ ఉండదు, ప్లస్ ఎట్లాంటిది మనకు ప్రాబ్లమ్స్ రావు. ఇది మళ్ళీ ఇది కూడా వేస్ట్ ఏం కాదు ఇది. సో ఇది కూడా చాలా మంచిది. మనకు డాండ్రఫ్ కానీ హెయిర్స్ అవి ఊడిపోతున్నా కూడా ఇది కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో బ్లాక్ మచ్చలకి, బ్లాక్ పింపుల్స్కి కూడా బాగా పనిచేస్తుంది ఇది. సో డైలీ కూడా యూజ్ చేసుకున్నా ఇంకా గ్లామర్ వస్తుంది ఫేస్కి కూడా ఇది మంచిగా. ఇది ఈ అలోవెరా రెడీ అయిపోయింది మేడం. ఇది అలోవెరా జెల్. ఇప్పుడు దీనికి ఎలా జ్యూస్ చేయాలో నేను చూపిస్తాను లైవ్లో, ఒక్కసారి చూడండి. సార్ ఇది జ్యూస్ రెడీ అయిపోయింది సార్. సో మనం జార్ నిండా చేసామని నురుగు రాలేదు సార్. అది కొంచెం చేసుకుంటే నురుగు వస్తుంది. సో అట్లా అనేసి నేను ఏం చేస్తున్నా, దూరం ఉన్న వాళ్ళకి కూడా డైలీ మింగండి అని దీనికోసమే చెప్తున్నాను సార్. సో ఇది నురుగు తాగితే మళ్ళీ యాసిడిటీ గ్యాస్ ఫామ్ అవుతుంది ఇది. సో మనం ఏం చేస్తాం, కొంచెం ఫుల్ అంతా జార్ చేసి మనం జ్యూస్ చేస్తాం దీనికి. ఇప్పుడు దీంట్లో ఏమేమి కలుపుతున్నాను, ఏమేం లేదు నేను లైవ్లో చూపిస్తున్నాను. సో దీనికి సంబంధించిన అన్నీ చూపిస్తాను లైవ్లో. సో మనకి ఏంటంటే ఇది నురుగు తీసేసి ఇలా తయారు చేస్తాం మొత్తం మనం దీంట్లో.
సార్ దీంట్లో కొంచెం జింజర్ వేస్తున్నాను. ఇది టెమెరిక్ సార్, ఇది ఇంగ్లీష్లో టెమెరిక్, తెలుగులో పసుపు. యాంటీబయాటిక్ ఇది, చాలా అన్నిటికీ మంచిది. ఇది ఓన్లీ మనకు చలికాలమే వస్తుంది. 200 రూపీస్ కేజీ ఉంటుంది. సో అయినా కూడా ప్రతి ఒక్క జ్యూస్లో ఒక్కొక్క డ్రాప్ వేస్తాను. సో దీనివల్ల ఏంటంటే కఫ్ జమ కాదు మనకి. సో చాలా మంచిది ఇది బాడీకి. ఇది తాటి బెల్లం జాగరీ. సో కొంచెం చేజ్ ఉంటుంది. ఫస్ట్ టైం తాగడం వల్ల వాంటింగ్ అది రాకుండా, చేజ్ అనిపించకుండా కొంచెం జాగరీ వేస్తాము. తర్వాత అలవాటు అయిందంటే ప్లెయిన్ యూజ్ చేస్తాం ఇది. సో ఇవి నేను ఇంట్లో తయారు చేస్తాను స్వయంగా మసాలాలు, నో కెమికల్స్ దీంట్లో. ఇది అలోవేరా జ్యూస్ రెడీ సార్. ఇది మొత్తానికి అలోవేరా జ్యూస్ రెడీ అయిపోయిందండి. అవును మేడం, అలోవేరా జ్యూస్ సింపుల్ గా చేస్తారండి ఇంట్లో. మేమంతా హడావిడి హడావిడి చేస్తుంటాం జనరల్గా, చాలా నీట్ గా. మాకేం లేదు మేడం, ఎక్కడెక్కడో గంటలు గంటలు వేస్ట్ చేస్తారు మేడం. ఆ గంట వేస్ట్ చేసే కంటే ఒక 10 నిమిషాలు నిదానంగా ప్రశాంతంగా తాగితే హెల్దీగా ఉంటుంది. తొందర తొందర మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయి మేడం? టెన్షన్ తొందర, అవి రెండు తగ్గించుకొని వాకింగ్, యోగా, ప్రశాంతం, మీకు ఎట్లాంటిది రాదు. నాకు వచ్చినాయి, నేను అన్ని అవిటితో సాల్వ్ చేసుకున్నా. హాస్పిటల్స్కి వెళ్ళలేదు. మెయిన్ అవి మేడం. ఇవాళ మనం లక్షలు కోట్లు సంపాదించిన ప్రశాంతం లేకుండా వేస్ట్ అది. అంటే మీరు మెడిసిన్ ఏం యూజ్ చేయకుండా ఈ జ్యూసెస్ తోటే మొత్తం జ్యూసెస్? మేడం ఎంత పెద్ద టెన్షన్ ఉన్నా ఒక 15 నిమిషాలు మా ఫ్యామిలీ అంతా వదిలేసి ప్రశాంతంగా ఎక్కడైనా పోతాను, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటా, సాంగ్స్ వింటా, అన్ని మర్చిపోతాను మేడం. అలోవేరా అనగానే లేదు మేడం, అదంతా ఉంటుంది కదా తాగాలంటే నాకైతే భయంగా అనిపిస్తుంది. లేదు మేడం, అంటే మేడం ఇలాంటి హెల్త్ కి కొంచెం మనం భయపడొద్దు మేడం. కొంచెం తాగుతా ఉంటేనే మనకి బాగుంటుంది. ఇది నేనైతే ఈ అలోవేరా జ్యూస్ ట్రై చేశానండి, నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ తాగడానికి అమ్మో తాగాలని భయపడ్డాను. ఎందుకు అంటే మీకు అందరికీ కూడా తెలుసు, జనరల్గా అలోవేరా అనగానే ఒక రకమైన స్మెల్లు, ఆ జిగట, అదంతా చూసేసరికి మనకు కొంచెం తాగడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఈ జ్యూస్ మాత్రం అలా లేదు. వాళ్ళు లాస్ట్లో ఒక మసాలా కూడా యాడ్ చేశారు, దాని ఫ్లేవరే మనకు ఎక్కువగా తెలుస్తుంది. అలోవేరా ఫ్లేవర్ అయితే లేదు. మనకు ఇప్పుడు సమ్మర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అలోవేరా వల్ల మనకు బాడీలో హీట్ కంట్రోల్ అవుతుంది. ప్లస్ మేము ఇక్కడ ఇందాక షూట్ జరిగేటప్పుడు ఒక పర్సన్ వచ్చి కూడా చెప్పారు, తనకి బాగా ఇచ్చింగ్ సెన్సేషన్ అలా ఉంటే అది కూడా కంట్రోల్ అయిపోయింది జ్యూస్ తాగడం వల్ల అని. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, మీరందరూ కూడా తప్పకుండా తాగండి. గణేశన దగ్గర ఎవ్రీడే మార్నింగ్ మనకి ఇక్కడ పార్క్ ముందు అవైలబుల్ ఉంటుంది. చాయ్ అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, కానీ ఇట్లాంటి జ్యూస్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. గణేశన దగ్గర మాత్రం అవైలబుల్ ఉంటుంది ఫ్రెష్ జ్యూస్. మన ముందే తీసిస్తాడు, మన ముందే మొత్తం ఫ్రెష్ ఇక్కడ రెడీ అయిపోతుంది. సో ఇది చాలా హెల్త్కి బెనిఫిట్, ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాబట్టి కంపల్సరీ తాగాలని చెప్పేసి నేను రికమెండ్ చేస్తాను. సో నేను ఎవ్రీడే ఇక్కడనే తాగుతా. సో మీరు అందరు తాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇది వచ్చేసి మేము టైం టు టైం అన్నం అనేది తినం. సో కొంచెం టైం అడ్ ఇట్ అవుతూ ఉంటుంది. సో లోపల గ్యాస్ ఫార్మేషన్ అట్లాంటివి అవుతూ ఉంటాయి. ఇది తాగితే మాత్రం అట్లాంటి దానికి 100% రిజల్ట్ ఉంటుంది.